మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వేడిని పెంచేస్తున్నాయి. పేరుకు ఇది ఒక మున్సిపల్ ఎన్నికే అయినా నియోజకవర్గం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది. ఈ ఎన్నికలో ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రకాష్ ను సొంత పార్టీ నేతలే కిడ్నాప్ చేశారంటూ ఆయన సోదరుడు ఫిర్యాదు చేయడం ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే ప్రకాష్ సోదరుడు కిడ్నాప్ ప్రకటన అనంతరం తానేమీ కిడ్నాప్ కాలేదని ప్రకాష్ స్వయంగా ప్రకటించడం ఎన్నికల వేడిని రాజేసింది. కుప్పం మున్సిపాలిటీలో 14వ వార్డు నుండి వెంకటేష్ ప్రకాష్ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా వెంకటేష్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. అనంతరం ఆదివారం ప్రకాష్ అన్న గోవిందరాజు తన తమ్ముడితో పాటు కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అంతకు ముందే నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వారిపై దాడి చేసి పత్రాలను చింపేసిన ఘటనల నేపథ్యంలో గోవిందరాజు చేసిన కిడ్నాప్ ఆరోపణలు సంచలనంగా మారాయి. అయితే ఉదయం గోవిందరాజు ఫిర్యాదు చేయగా సాయంత్రం తాము కిడ్నాప్ కు గురి కాలేదంటూ ప్రకాష్ కుటుంబ సభ్యులు వీడియో విడుదల చేయడంతో ఇది మరో కొత్త మలుపు తీసుకుంది. కాగా ఇదంతా అధికార వైసీపీ రాజకీయ ఎత్తుగడలో భాగమని టీడీపీ నేత మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. తన పార్టీ అభ్యర్థుల కుటుంబ సభ్యులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా గెలిచేందుకు వైసీపీ యత్నిస్తోందని ఆరోపించారు. దీనికి తోడు జిల్లా స్థాయి స్థానిక నేతలంతా ఇక్కడే మకాం వేసి పావులు కదుపుతుండటంతో కుప్పం మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ కోణాన్ని తన వైపుకు తిప్పుకుంది. Please watch Tulasi News. Please subscribe to Tulasi News.